చేగుంట ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేగుంట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం వేలూరు గ్రామంలో రైతు వేదిక కోసం రైతు నర్సింహుల పొలాన్ని అక్కడ స్థానిక అధికారులు లాక్కోవడంతో 8 సార్లు విజ్ఞప్తి చేసినా భూమిని తిరిగి ఇవ్వని పరిస్థితి రావడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన చేస్తున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ దళితులను ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని, దళితులకు 3 ఎకరాల భూమి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నో మాయమాటలు చెప్పి దళితులను ఎక్కడెక్కడ అవమానపరుస్తూ వారిని ఆత్మహత్య దిశగా ప్రేరేపణ పొందే విధంగా చేస్తున్నారన్నారు. నర్సింహుల కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చింతల భూపాల్, గోవింద్ స్వామి, నాయకులు చంద్రమౌళి, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దళితులపై అనేక రకాల ఒత్తులు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములనే లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన పురుల మందాగి నిన్న చనిపోయిన బ్యాగర్ నరసింహులు గారు, ఆయనకు వేలూరు గ్రామంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సొంత ఆయన నియోజకవర్గంలో జరిగిన ఈ రైతు ఆత్మహత్య అనేది తెలంగాణ ప్రభుత్వమే చేపించిందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు భవనం కట్టిన ఉంటే అలాంటి పోయి దళితులకు ఇచ్చిన భూమి నేకుంచుకుంటావు అంటే నువ్వు ఎంత దళిత వ్యతిరేకమో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో దళితుల కంకణ పిడిగాయి నిన్ను పునాదురాలలో ఇస్తొక్కుతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి బ్యాగర్ నర్సింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం చాలా బాధాకరమైంది. మరి రాష్ట్రంలో ఒక దళిత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతన్ని మరి ఈ పరిస్థితుల్లో చూడటం చాలా దారుణము. మరి దళిత వ్యతిరేక అయిన ముఖ్యమంత్రి, ఎందుకంటే మరి మొదటిసారి ముఖ్యమంత్రి దళితుని చేస్తానాడు ఆ మాట నిలబెట్టుకోలేదు, దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానాడు ఆ మాట నిలబెట్టుకోలేదు, అది పోను. ఇప్పుడు మరి తన సొంత నియోజకవర్గంలో మరొక దళితుడు ఈ రకంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. మరి బీజేపీ నాయకులు కార్యకర్తలను అడ్డుకోవడము, మరి ఇట్లా పోలీస్ చర్యను బాగా ప్రేరేపించడం మరి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ పరిస్థితి ఇట్లా కొనసాగితే మరి రేపు బీజేపీ పార్టీ తరఫున మరి మీ మెడలు వంచి కిందికి దించే ఖచ్చితంగా మేము చేస్తాము. ఇది ఒక అల్టిమేటంగా మేము ఈరోజు మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కి కేసీఆర్ కి మరి ఈ